ఆకాశవాణి ఆదిలాబాద్ కవితా శీర్షిక సెల్ఫీ అవును సెల్ఫీ అంటే తనను తాను మళ్లీ కనుక్కోవడమే తనకు తాను సరికొత్తగా పరిచయం అవ్వడమే తనను తాను ఇంకోసారి కలుసుకోవడమే అవును సెల్ఫీ అంటే తనను తాను మళ్లీ కనుక్కోవడమే తనకు తాను సరికొత్తగా పరిచయం అవ్వడమే తనను తాను ఇంకోసారి కలుసుకోవడమే సెల్ఫీ ఇక మా బడిపోరగన్లతో సెల్ఫీ అంటే నవ్వుల పువ్వుల్ని వెన్నెల రాత్రుల్లో దోసలి నిండా ఏరుకోవడమే ఇక మా బడిపోరగన్లతో సెల్ఫీ అంటే నవ్వుల పువ్వుల్ని వెన్నెల రాత్రుల్లో దోసలి నిండా ఏరుకోవడమే బీర పువ్వులు గుమ్మడి పువ్వులు నవ్వినట్టుగా మనకు తెలియకుండానే వానజల్లు కురిసినట్టు చూపులన్నీ మాట్లాడినట్టు కాలం కాసేపు స్తబ్దమైనట్టు మనసారా ప్రేమించే చిన్ని హృదయాల్ని మళ్ళీ ఒక్కసారి చూసుకొని అప్పుడు కదులుతుంది కాలం జ్ఞాపకాల ఫ్రేమ్లో ఒక గుర్తును వదిలేసి బీరపువ్వులు గుమ్మడి పువ్వులు నవ్వినట్టుగా మనకు తెలియకుండానే వానజల్లు కురిసినట్టు చూపులన్నీ మాట్లాడినట్టు కాలం కాసేపు స్తబ్దమైనట్టు మనసారా ప్రేమించే చిన్ని హృదయాల్ని మళ్ళీ ఒక్కసారి చూసుకొని అప్పుడు కదులుతుంది కాలం జ్ఞాపకాల ఫ్రేమ్లో ఒక గుర్తును వదిలేసి క్లిక్ 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 ఇక చూడటానికి పొట్లాటల్లో వాళ్ళుంటే వాళ్లను ఈసారి గమనిస్తూ నేనుంటాను ఎక్కడ దొరుకుతుంది ఇంత ఆనందం వాటిని గుండెల్లో నింపుకోవడంలో నేను అమృతంలా కురిపిస్తూనే వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది ఇంత ఆనందం వాటిని గుండెల్లో నింపుకోవడంలో నేను అమృతంలా కురిపిస్తూనే వాళ్ళు నిజమే క్లిక్ అంటే వెతుక్కోవడమే కదా మరో కవిత నేను పాతబడలేదు కాలం కదిలింది సమయం కూడా అందరూ నన్ను దాటుకొని నన్ను దాటేసి కాదు కాదు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కాలం కదిలింది సమయం కూడా అందరూ నన్ను దాటుకొని నన్ను దాటేసి కాదు కాదు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కానీ నేనక్కడే ఇంకా ఒక్కడిగా ఒంటరిగా ఏకాకిగా ఇంకా ఉన్నాను పెద్దగా కారణమేమీ లేదు మీరు నన్ను వదిలేయడానికి నేను పాతపడ్డాను అంతే పెద్దగా కారణమేమీ లేదు మీరు నన్ను వదిలేయడానికి కేవలం నేను పాతపడ్డాను అంతే మరి మీరేమీ కొత్త కూడా పడలేదు మరి అయినా నన్ను అక్కడే వదిలేశారు కొత్తదారుల్లో ప్రయాణం తీరికలేని సమయం మీతో ఆ పని చేయించింది అంతే కొత్తదారుల్లో ప్రయాణం తీరికలేని సమయం మీతో ఆ పని చేయించింది అంతే మీరు కొత్తబడ్డారని నేనేమీ కొత్తబడను నేనలాగే ఉంటాను నాలా నాకు నేనులా మీరు కొత్తబడ్డారని నేనేమీ కొత్తబడను నేనలాగే ఉంటాను నాలా నాకు నేనులా ఎప్పుడైనా మీ బాల్యం గుర్తొస్తే రండి నా నీడలో ఆడనిస్తాను నా కొమ్మల్లో ఊగనిస్తాను నోరూరే చివురు పూతను అందిస్తాను ప్రపంచాన్ని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాను ఎప్పుడైనా మీ బాల్యం గుర్తొస్తే మళ్ళీ వెనక్కి రండి నా నీడలో ఆడనిస్తాను నా కొమ్మల్లో ఊగనిస్తాను నోరూరే చివురు పూతను అందిస్తాను ప్రపంచాన్ని మళ్ళీ మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాను నేను మట్టిలో కలిసే వరకు సరికొత్తగా జీవిస్తూనే ఉంటాను పాతపడటం అనే పదాన్ని పాతిపెడుతూ తిరిగి మొలకెత్తుతూనే ఉంటాను నేను ఈ మట్టిలో కలిసే వరకు సరికొత్తగా జీవిస్తూనే ఉంటాను పాతపడటం అనే పదాన్ని పాతిపెడుతూ తిరిగి మొలకెత్తుతూనే ఉంటాను మరో కవిత దాడి నరకబడిన చెట్లన్నీ రోదించాయి వాడిన ఆకుల్ని ఎండిన పుల్లల్ని ఒక్కచోటికి చేర్చాయి సమయం కోసం ఎదురుచూశాయి నరకబడిన చెట్లన్నీ రోదించాయి వాడిన ఆకుల్ని ఎండిన పుల్లల్ని ఒక్కచోటికి చేర్చాయి సమయం కోసం ఎదురుచూశాయి లేని అడవిలో గొడ్డలి మాత్రం ఎందుకని చితిని పేర్చి కోపాన్ని నిప్పుగా మార్చి ఒక్క నవ్వు నవ్వాయి లేని అడవిలో ఈ గొడ్డలి మాత్రం ఎందుకని చితిని పేర్చి కోపాన్ని నిప్పుగా మార్చి ఒక్క నవ్వు నవ్వాయి అంతే వేయి చెట్లను నరికిన గొడ్డలి ఎందరో తలరాతలు మార్చిన గొడ్డలి క్షణంలో తగలబడింది వేయి చెట్లను నరికిన గొడ్డలి ఎందరో తలరాతలు మార్చిన గొడ్డలి క్షణంలో తగలబడిపోయింది కాదు కాదు తిరగబడిన విప్లవంలో ఒక్కటై కుమ్మిన మూకుమ్మడి దాడిలో తరిమివేయబడింది ఆనవాలు లేకుండా అంతమయ్యింది కాదు కాదు తిరగబడిన విప్లవంలో ఒక్కటై కుమ్మిన మూకుమ్మడి దాడిలో తరిమివేయబడింది ఆనవాలు లేకుండా అంతమైంది చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది సరికొత్త చరిత్ర లిఖించబడుతూనే ఉంటుంది దాడికి ప్రతిదాడి అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది సరికొత్త చరిత్ర లిఖించబడుతూనే ఉంటుంది దాడికి ప్రతిదాడి అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది మరో కవిత తీయని కావ్యం అదేంటోగాని మనసు తలచిందే మొదలు అక్షరం నన్ను తొలిచేస్తుంది అదేంటోగాని మనసు తలచిందే మొదలు అక్షరం నన్ను తొలిచేస్తుంది పద పద అంటూ తెగ గడబిడ చేసేస్తుంది ఒక్క క్షణం కూడా వృధా కానివ్వకుండా మది తన పని తను చేసుకుంటుంది పక్కన ఎవరు ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఎంత ముఖ్యమైన పని ఉన్నా అస్సలు పట్టించుకోదు ఈ మొండి మనసు పక్కన ఎవరు ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఎంత ముఖ్యమైన పని ఉన్నా అస్సలు పట్టించుకోదు ఈ మొండి మనసు పదాలు అలా దొర్లేస్తుంటే కలం అలా కుక్కి రాతతో సాగుతూనే ఉంటుంది కాలం క్షణకాలంలో స్తంభించి పిచ్చివాడేమో బహుశా అనుకుంటూ మళ్లీ ప్రయాణం సాగిస్తుంది పదాలు అలా అలా దొర్లేస్తుంటే కలం అలా కుక్కిరాతతో సాగుతూనే ఉంటుంది కాలం క్షణకాలంలో స్తంభించి పిచ్చివాడేమో బహుశా అనుకుంటూ మళ్ళీ ప్రయాణం సాగిస్తుంది అలా రాసి రాసి ఏదో ఒక క్షణంలో అక్షరాలు ఆగిపోతాయి అలా రాసి రాసి ఏదో ఒక క్షణంలో అక్షరాలు అక్కడే ఆగిపోతాయి అప్పుడు కళ్ళు తన పని మొదలు పెడతాయి రాలిన అక్షరాలన్నిటినీ జాగ్రత్తగా క్రమంలో పెడుతూ పురిటి నెప్పులు పడుతుంది అప్పుడు కదా ఆ అక్షరాలు వాక్యాలుగా మారుతాయి అప్పుడు కళ్ళు తన పని మొదలు పెడతాయి రాలిన అక్షరాలన్నిటినీ జాగ్రత్తగా క్రమంలో పెడుతూ పురిటి నెప్పులు పడుతుంది అప్పుడు కదా ఆ అక్షరాలు వాక్యాలుగా మారుతాయి వాటి ఆర్ద్రత గుండెను తాకగానే చల్లని కన్నీరు చెంపను ముద్దాడుతుంది అప్పుడు కదా ఆ వాక్యాలు కావ్యాలుగా మారుతాయి వాటి ఆర్ద్రత గుండెను తాకి తాకగానే చల్లని కన్నీరు చెంపను ముద్దాడుతుంది అప్పుడు కదా ఆ వాక్యాలు కావ్యాలుగా మారుతాయి వెచ్చని నిచ్చరిలా మారి గుండెను తాకుతాయి ఊరికే రమ్మంటే అక్షరాలు రావు కదా మరి వెచ్చని కావ్యం కౌగిలి దొరుకుతుందంటే దొర్లుకుంటూ వస్తాయి కదా మరి ఊరికే రమ్మంటే ఏ అక్షరాలు కూడా రావు కదా మరి వెచ్చని కావ్యం కౌగిలి దొరుకుతుందంటే దొర్లుకుంటూ వస్తాయి కదా మరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా